పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గం మొగల్తూరు మండలం పేరుపాలెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. పేరుపాలెం సౌత్ గ్రామానికి చెందిన మెడిచెర్ల కృష్ణవేణి అనే వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి సుమారు 7 తులాల బంగారం ఆభరణాలను దోచుకున్నారు. దుండగుల దాడిలో కృష్ణవేణి తలకు బలమైన గాయం కావడంతో ఆమెను నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మొగల్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంటరిగా ఉండే మహిళలు జాగృతగా ఉండాలని నరసాపురం రూరల్ సిఐ సురేష్ బాబు సూచించారు. टीवी कटे अंत अंत मेरे पड़े अभी पड़गटे कहीं पड़पन नौकरे नमस्कार మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్ పంచాయతీలో ఓసూరువారిపేట అనే ఓసూరువారి మెరక ఈ గ్రామంలో ఇక్కడ ఒక మహిళ లేడీ ఆవిడ వయసు 90 సంవత్సరాలు మేడిచెర్ల కృష్ణవేణి ఆవిడ పేరు. ఆవిడకి 4 పిల్లలందరూ కూడా ఒక అబ్బాయి చనిపోయాడు, మిగిలిన 3 కూడా వేరే వేరే ప్రాంతాల్లో ఉంటున్నారు. ఆవిడకి ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానం మీద ఈ ప్రాంతం కదలకుండా ఇంట్లో ఒక్క ఆవిడే ఉంటున్నారు. ఆవిడ రాత్రి పడుకున్న సమయంలో అక్కడ సుమారు 10:30–11 గంటల మధ్య ప్రాంతంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆవిడ మీద అటాక్ చేసి ఆవిడని హెడ్ ఇంజరీ చేశారు. ఆవిడ రక్తమడుగులో ఉండగా ఆవిడ మెడలో ఉన్నటువంటి ఒక రాళ్ల గొలుసును ఒకటి, అదేవిధంగా ఆవిడ చేతుకున్నటువంటి 5 గాజుల్ని దొంగలించడం జరిగింది. దీని మీద మొగల్తూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశాం. దర్యాప్తు చేస్తాను. దీనికోసం దర్యాప్తు కోసం టీమ్స్ అన్నీ కూడా ప్రస్తుతానికి ఎవరైతే ఈ నేరం చేశారో వాళ్ళ వేటలో ఉన్నాయి. తొందరలోనే ముద్దాయిని పట్టుకుని వాడిని శిక్ష పడేటట్టుగా చూస్తామని చెప్పి పోలీస్ తరఫున కోరుకుంటున్నాం. అదేవిధంగా ఎవరైతే ఈ ఒంటరి మహిళలు ఉన్నారో, ఎవరైతే ఒంటరిగా పడుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఐసోలేటెడ్ ప్లేసెస్లో ఒక్కరొక్కరు పడుకోవద్దు. మీకు కొద్దిగా సేఫ్టీ మెజర్స్లో కొద్దిగా ఇబ్బంది కాబట్టి ఎవరొకరిని మీ బంధువులను ఎవరొకరిని తీసుకొచ్చి